పది రూపాయలు దోచేది వంద రూపాయలు అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా పరిపాలన మంచి పరిపాలన ఉంటే ఆ పరిపాలన ద్వారా మీ జీవితాలు బాగుండాలి కదా, మీరు ఆనందంగా ఉండాలి కదా, అప్పు చేయకుండా ఆదాయం పెరగాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? ఆదాయం పెరిగిందా? అప్పులు పెరిగాయా? అప్పులు పెరిగాయా లేదా? అప్పులు పెరిగాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. చూడు జగన్మోహన్ రెడ్డి, నీ పాలన దరిద్రపు పాలన, పనికి మాలిన దద్దమ్మ పాలన, విభజన కంటే భయంకరమైన పాలన ఈ జగన్మోహన్ రెడ్డిది. అందుకే అభివృద్ధి అంటూ సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతూ ఒక చీకటి పాలనకి ఇతను ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితి వచ్చాడు. నేను అందుకే చెప్పాను, ఒక పోలవరం పూర్తి చేస్తే రైతులు బాగుపడితే అది అభివృద్ధి, ఒక అమరావతి పూర్తి చేసి ఆదాయాన్ని పెంచి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే అది అభివృద్ధి, పంటకు మద్దతు ధర వచ్చి రైతు 10 రూపాయలు మిగిలిపెట్టుకుని కుటుంబం అంతా కూడా సంక్రాంతి ఆనందంగా చేసుకుంటే అది అభివృద్ధి. గిరిజన కుటుంబాలు విద్య ఆరోగ్యం బాగా ఇచ్చి ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళని ఆదుకుంటే అది అభివృద్ధి. దళితులకి అదే వారి పేద బిడ్డలకి ఉన్నత చదువులు చదివించి ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇక్కడే ఉద్యోగం ఇప్పిస్తే అది అభివృద్ధి తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. శాంతి భద్రతలు నాగరిక ప్రపంచంలో ఇంట్లో ఎవరైనా ఆనందంగా పడుకుంటున్నారా? మీరు కంటి నిండా నిద్రపోతున్నారా? మీరు కారణం ఏంటి? రాత్రి ఎవడొస్తాడో గొడ్డలి పోటుకాడు. పోలీసులు కూడా ఈ మధ్య గోడ దూకుతున్నారు. మీరెక్కడన్నా సోషల్ మీడియాలో ఒక చిన్న ఇది పెడితే పోలీసులు గోడ దూకి మన ఇంటికి వస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పేరుతో బాబాయిని చంపితే ఈ పోలీసులకి కనపడదు. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక నాగరిక ప్రపంచంలో ఒక హింసావాది నేర చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మనమంటాం ఒక సామెత, దొంగ చేతికి తాళం ఇస్తే ఏమవుతుందని. దొంగ చేతికి తాళం ఇస్తే ఇల్లు దొంగిలించబోతాడు. ఈరోజు నేరస్తుడు చేతికి రాష్ట్రాన్ని ఇచ్చారే మీరు, ఎవరికి రక్షణ తమ్ముళ్ళు? ఎవరి ఆస్తికి రక్షణ? నీ మెడ మీద కత్తి పెట్టి నీకు ప్రాణం కావాలా ఈ ఆస్తి కావాలంటే ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? ప్రాణం కావాలంటారు. అన్ని రాయించుకుంటున్నారు, అన్ని ప్రాజెక్టులు, అన్ని ఇండస్ట్రీలు, అన్ని భూములు మొత్తం రాయించేసుకుంటున్నారు. మళ్ళా బయట చెప్తే నిన్ను చంపేస్తామంటారు కాబట్టి వాడు బయట కూడా చెప్పడు. ఒకవేళ చెప్తే ఈ పోలీసులు వస్తారు సిద్ధంగా. కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు, నేను అందరినీ తప్పు పట్టడం వల్ల వాళ్ళు కూడా మానాన్ని దిగమింగి అవమానాన్ని దిగమింగి ఈరోజు వాళ్ళు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇష్టం ఉండి కాదు, వేరే మార్గం లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే మేము చేయమంటే మామూలుగా ట్రాన్స్ఫర్ చేయరు, వాళ్ళని రిజర్వ్ లో పెడతారు. రిజర్వ్ లో పెడితే జీతం కూడా రాదు. ఇంకా జీతం కోసం వాళ్ళు ఎక్కడ తిరగాలో వాళ్ళకే తెలియదు. అందుకే కొంతమంది పోలీసులు మనసు చంపుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారంటే చాలా బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. అది మనకు ఈ రాష్ట్రానికి పట్టిన ఇదే కర్మ మన రాష్ట్రానికి. ఇలాంటివి ఒకటి రెండు కాదు. ఎవరైనా తమ్ముళ్ళు అభివృద్ధి అంటే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి ఆస్తులు పెంచి ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి అవునా కాదా? అప్పులు చేసి ఆస్తులు అమ్మి వేరే ఊళ్ళ భూములు కొట్టేసి ఎక్కడికక్కడ దోపిడీ చేస్తే అది అభివృద్ధి తమ్ముళ్ళు? అదే మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతా ఉంది. అప్పు చేసాడు అదంతా మీ నెత్తున ఉంటుంది.
మన్నెత్తునుంటుంది. విశాఖపట్నంలో కలెక్టరేట్ తాకట్టు పెట్టాడు.